ఎంతసేపు నేను చూస్తాను, ఇప్పుడు ఇంకా టిఫిన్ రాలేదు. ఏంటి అయిపోయా, పైగా మా ఫ్యామిలీ తోడుస్తాను. ఇస్తానయ్య బాబు, ఎందుకలా కంగారు పడతావు? బాలేవాడు మళ్ళీ నా పేట ఓడిపోయింది. ఇంకా తిరుపతి రాలేదా? ఇంకెక్కడ వస్తాడే? గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాడు. మళ్ళీ నా పేట ఓడిపోయింది. నేను ఇక్కడ పని మానేసిన దగ్గర నుంచి నాకు ఎక్కడ పని దొరకలేదు గురుగారు. మళ్ళీ నన్ను పనిలో పెట్టుకుని ఇక్కడెక్కడ పెట్టుకుంటాను, చంపుతా. మామూలు పద్ధతి ప్రకారం నిన్ను చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నిన్ను పనిలో పెట్టుకుంటాను. సమాధానం సరిగ్గా చెప్పలేదనుకో ఓ నెల ఫ్రీగా పని చేయాలి. అంతే, వెరీ సింపుల్ రా. అడగండి. మనం నీళ్ళలో రాయేసావనుకో అది బుడుంగున మునిగిపోద్ది ఎందుకు? ఇంతేనా? చాలా ఈజీ. ఏంట్రా, మీరేదో పెద్ద కొచ్చి రేస్తారు అనుకున్నాను. రాయి బరువు ఎక్కువ ఉంటది కదా, అందువల్ల బుడుగున మునిగిపోద్ది. సాంబార్ లో చేయి పెట్టావు. ఏది మీరు చెప్పండి చూద్దాం. రాయి బరువుండి కాదురా మునిగిపోవటం, రాయికి ఇతరాలు కాబట్టి. అంతేలేండి, మీరు మా పొట్టలు కొట్టి సంపాదిస్తారు, మీ పొట్టలు కొట్టడానికి అది వస్తున్నాడు. ఎవరాడు? కవి. ఈడొస్తున్నాడా? రాడా, ఈసారి నిన్ను నోరు తెరవనివ్వరా బాబు. ఏంటి బాబు, ఈసారి కవిత్వాలు కవిత్వాలు కుదరవు, డబ్బులు చిట్టి పిందినంతే. నిబంధనలు తప్పక బాబు, ముందు అల్పాహారం తర్వాత డబ్బు. అలాగే. ఏంటో ఇక్కడ ఇక్కడైనా మీ లవ్ అఫేర్ వెళ్ళండి, కూర్చోండి కూర్చోండి సార్. ఏం కావాలి సార్? అన్ని ఒక్కోటి. ఏం కావాలి సార్? అన్ని ఒక్కొక్కటి. ఓహో, పేర్లు చెప్పరనమాట. అరే, అన్ని ఒక్కోటి ఒక్కటండి. ఎక్కడికి? డబ్బులే. డబ్బులా? డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు? ఏ, నువ్వు చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది. ఏంటో మీ అభిమానం? ఆవు అంబా అను, ఆవు అంబా అను, ఒక్క భవు అను, ఒక్క భవు అను, పిల్లి మ్యావు అను. ఏమను? పిల్లి మ్యావు అను. పిట్ట రెట్ట వేయును. ఎట్ట? పిట్ట రెట్ట వేయును. తర్వాత? పిట్ట రెట్ట వేయును. పిట్ట రెట్ట వేయును. కుక్క భవు అను. నల్లడా ఎడరారా, వాడేంటి అంటాడు? పిట్ట నెత్తిన రేయును. మళ్ళీ నా పిడి ఓడిపోయింది, బిగించి పెట్టరా. ఏమండి బిగించి రానా? ఎక్కడికి రా పిడి. అసలు అది నీ వల్ల ఏమవుద్ది, నేను రావాల్సిందే. బాబు, బాబులు, పొద్దునే చేకాలి కలేదా పైకి? నేనేమన్నా ముష్టాండి అనుకుంటున్నారా? ఐఎమ్ ఆఫీసర్. ఏమండి, మేము పేకట ఊరికే ఆడుకుంటున్నామండి, డబ్బుతో ఆడుకోవటం లేదు. కావాలంటే ఈ పేకలు పెట్టుకోండి. మీ పేకలు వద్దు, గీకలు వద్దు. ఏమండి, ఎవరండి ఇంట్లో? హూ ఇస్ దేర్? కమ్ అవుట్. రాజహంసే, ఇవాళ పుట్టం పైరం పప్పడం తయారు చేయదు. ఎవరన్నా వింటే చెత్త చెదారం తింటున్నాం అనుకుంటారు. ముద్ద పప్పు, చామదుంప పులుసు చేసి పెట్టాను, ఆవకాయ కూడా వేసుకుని తిను. ఆఫీసర్ వందు. ఆరా, ఏరా ఏమిటండి మర్యాద లేకుండా? అబ్బా, ఏరా కదండి, ఎవరు అని అడుగుతున్నారు. భలే భాష. నేను జనాభాలో ఎక్కడ ఆఫీసర్ అండి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉంటున్నారు చెప్పండి, నోట్ చేసుకుంటాను. నలుగురు ఉంటున్నాం. నాన్ భైరవ మేనన్, మలయాళి, నాకు 40 సంవత్సరీకాలు. సంవత్సరీకాలు, శ్రాద్ధాలు, పిండాలు ఏమిటయ్యా? మీ మొహం మండ. 40 సంవత్సరాలు వయస్సు. నా భార్య రాజహంస, రాజమండ్రి, వయసు 42. బాగుంది. ఏ, నా పెండ్లా నీకు బాగుందా? ఏమే, వీడెక్కడైనా తగిలినాడా? ఊరుకోవయ్యా. అయ్యో, నేనేదో మాట వరుసుకున్నానండి బాబు. జనాభాలెక్కలు చెప్పండి. నువ్వేం అనుకోకయ్యా, నా మొగుడు అసలే అనుమానం మనిషి. నా పేరు వెంకమ్మ, ముద్దుగా రాజహంస అని పిలుచుకుంటాడు. బాగుంది. ఏ, మళ్ళీ బాగుందా? నువ్వు నోరు మూసుకోవయ్యా. ఈ ముద్దుల కొండ నా కొడుకు, వయసు 18 సంవత్సరాలు, పేరు అప్పలరాజు, తండ్రి పేరు భైరవ మేనన్. నా కొడుకే ఈయనకు పుట్టలేదు. అమ్మమ్మో, ఎంత బరి తెగించి చెప్పేస్తున్నావు తల్లి. ఏమండి ఈ సంగతి మీకు తెలుసా? ఊరందరికి తెలుసండి. వీడు మా నాన్న ఏం కాదు, మా నాన్న పేరు గారెల పూరయ్య. అమ్మో, ఏమండి మీ ఆవిడకి ఇంకోటి వల్ల కొడుకు పుట్టారన్న సంగతి తెలుసుకోవడానికి కాపురం చేస్తున్నారా? ఈ సంగతిని ఎట్టరా చావనండి. నువ్వెందుకని ఏడుస్తావు? కావాల్సింది రాసుకో, వీడు నా కొడుకు, పేరు కుట్టి చేతాం. ఇది మా అమ్మ కాదు, మా అమ్మ పేరు నారాయణ కుట్టి. అంటే మీరు పైపేకేసే, ఆవిడ పైపేకేసే. అసలు మా గురించి ఏమనుకుంటున్నావయ్యా?
వీడు నా మొదటి మొగుడికి పుట్టినాడు. వీడు నా మొదటి భార్య కొడుకు. బాబు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి పుట్టాడు. ఈ దరిద్ర మొహంగాడు నా కొడుకేం కాదు. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, వీడు మీ మొదటి మొగుడికి మొదటి పెళ్ళడానికి పుట్టాడు. అంత కొండ ముచ్చు నా పుత్రులలే. అబ్బో నాకు పిచ్చెక్కుతోంది, అసలు మీరిద్దరు భార్యాభర్తలేనా అని. ఇదిగో ఇంకెక్కువ మాట్లాడమంటే చీపులు తిరగాల్సి వస్తుంది. నువ్వేం రాయక్కర్లేదు, లేచి వెళ్ళి ఇక్కడ నుంచి. మీ ఇద్దరు ఏమనే చేసుకోండి, ఈయన అసలు మీ మొగుడే కాదు, మీరు అసలు భార్య కాదు, వీళ్ళిద్దరు అసలు మీ బిడ్డలే కాదు. నేను అసలు జనాభా లెక్కల ఆఫీసర్నే కాదు. వేలి ముద్దలు వేసి ఎంతని సంపాదించను. ఆడొక్కరా. అవునరా, మీ నాన్న అన్నట్టు ఆ శేషారత్నం పిల్లలకి లైన్ వేయండి, మీ పెళ్లి అయితే ఇల్లు ఫినిష్ అవుతుంది. మరి సర్లే, వాళ్ళు క్లాసు మనం మాసు, ఎలా కుదురుతుంది? నేను క్లాసు మీ అమ్మ మాసు, కుదరలే, బుద్ధి ఉండాలి. అల్లెమోనే అన్నదమ్ములలోన అతి ప్రియతముని నకులుని ధర్మనందనుడు కోల్పోయే. ఎందుకండి అప్ చేశారు? మామా నీకు నరాల బలహీనతే, పైగా హిస్టీరియా పేషెంట్ కదా, ఎమోషనల్ పిక్చర్స్ చూడొద్దని మీ డాక్టర్ అని చెప్పారు. ఏమండి, పాండవులు అడవులకి పోయేదాకా చేస్తానండి? వాళ్ళ అడవులకు పోయేదాకా నువ్వు చూస్తే నేను పిచ్చ హాస్పిటల్ దాకా పోవాల్సి వస్తుంది. నోరు మూసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళండి వెళ్ళండి, మీకు ఆఫ్ చేయడం తప్ప ఆన్ చేయడం తెలియదు కదా, నేను చేసుకుంటాను. ధార్ముని రాజ్య సంపద మదముందున కోమలి కృష్ణ దూచి రంభోరుని జోరు దేశమునలుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తదోరు జేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబునను. బానిసలు, బానిసలకి ఇంత అహంభావమా? నీ కన్నుల ముందు ఉన్న పట్ల కూడా ఊడిపోయింది. హిస్టీరియా మండో, ఉండు ఉండు అమ్మోరి, హిస్టీరియా తగలబడు. ఓరి దురిత కార్య నిర్వహణ దురీన దుష్ట సాంగత్య పారీన దుశ్శాసన, నా గుడ్డలు ఎప్పుతావరా? నా చెప్పబోయింది నేను ఎప్పుదేయట్లేదే, కడుతున్నా. కౌరవ బచ్చ, ఏకవస్త్రనైన నన్ను సభకు ఈడ్చుకు వచ్చి వివస్త్రణ చేసి కాదందువా, నా భర్త వాయునందనుడు నీ వీప వాయసేనుడు ఎక్కడా? నా అర్జునుడు ఎక్కడా? నా కుల సహదేవులారా, నా పతులు ఎక్కడా? నేనే నీ పతిని సన్నాసిని. నువ్వు నా పతివు కా?